Hi friends, welcome to Sweet Sisters Corner. ఈ వీడియోలో సింపుల్ టిప్స్ తో హెల్తీ అండ్ టేస్టీ సున్నుండలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ ప్రాసెస్ మెథడ్ ఏంటో చూసేద్దామా? మరెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్. హెల్తీ అండ్ టేస్టీ సున్నుండలు తయారు చేసుకునే ముందుగా మినుములని కడాయిలో వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు అడుగు భాగం నుండి కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. సున్నుండ యొక్క టేస్ట్ వీటిని ఏ విధంగా ఫ్రై చేస్తామో దాని మీద చాలా ఆధారపడి ఉంటుంది. సో చాలా చక్కగా జాగ్రత్తగా ఓపికగా ఫ్రై చేసుకోవాలి. మినుములు వేగాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో కొన్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే వైట్గా ఉన్నదనుకోండి, సరిగ్గా వేగలేదని అర్థం. కాబట్టి మరి కాసేపు వీటిని వేయించుకోవాలి. మరి కాసేపు వేయించుకున్నాక కొన్నిటిని ప్లేట్లో తీసుకొని ప్రెస్ చేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందనుకోండి, చక్కగా వేగిపోయాయని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను నల్ల మినుములు యూజ్ చేశాను, దీనికి బదులుగా తెల్లవైన వాడుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వేగిపోయాయో? ఇలా లోపలి వరకు చక్కగా వేగిపోతే సున్నుండ యొక్క రుచి చాలా బాగుంటుంది. అదే కడాయిలో మినుములని ఏ కొలతతో తీసుకున్నామో అంతే కొలతతో పెసలని కూడా వేయించుకొని మినుములను వేయించేటప్పుడు చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ పెసలను కూడా చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా వేయించుకొని చల్లార్చిన మినుములను పెసలని మిక్సీలో కానీ గిర్నీలో కానీ పిండిగా పట్టించుకోవాలి. తరువాత ఈ పిండిలో ఒక కప్పు షుగర్ తీసుకొని అందులోనే యాలకులను కూడా వేసుకొని ఈ విధంగా పౌడర్గా చేసుకోవాలి. తర్వాత కాస్త పిండిలో బెల్లమును వేసుకొని బెల్లం పిండి కలుపుకొని మిక్సీ జార్లో పౌడర్లా పట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన బెల్లం అనేది చక్కగా పౌడర్లాగా అయిపోయి పిండిలో చక్కగా కలిసిపోతుంది. మీరు బెల్లానికి బదులు పంచదారైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ 5 కప్పుల పిండికి 1 కప్పు పంచదార, 3 కప్పుల బెల్లాన్ని తీసుకున్నాను. తర్వాత పిండి, పంచదార పొడి, బెల్లం తురుము అన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కాచిన నెయ్యిని వేసి చక్కగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకున్నాక మొదట గరిటె సహాయంతో పిండికి అంత పట్టేలా కలుపుకున్నాక చేతితో పిండి యొక్క అడుగు భాగం నుండి పైకి కిందకి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఈ విధంగా ప్రెస్ చేస్తూ నెయ్యి అంతా ఈ పిండికి పట్టేలా చక్కగా కలుపుకోవాలి. నెయ్యి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ విధంగా కాస్త పిండిని తీసుకొని ప్రెస్ చేస్తే ఉండకట్టకుండా పొడిగా రాలిపోతే ఇంకాస్త నెయ్యి వేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. కాస్త నెయ్యి వేసుకొని కలుపుకున్నాక మరొకసారి చెక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఉండలాగా ఫామ్ అయిందనుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని కాస్త పిండిని చేతిలోకి తీసుకుంటూ ప్రెస్ చేస్తూ ఈ విధంగా లడ్డూలుగా తయారు చేసుకోవడమే. వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ల సహాయంతో ప్రెస్ చేస్తూ ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో సింపుల్గా మనం సున్నుండలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ సున్నుండలు తయారైపోయాయి. బెల్లానికి బదులుగా పంచదార వాడుకునేవారైతే 1 కప్పు పిండికి 1 కప్పు పంచదార పొడి సరిపోతుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.